हेलो अंडी, वेलकम टू माय चैनल रानी विश्वनाथ। इरोजु मन रेसिपी वच्चेसी दाबा स्टाइल काजु पनीर मसाला ने एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल आइकान नी प्रेस चेयंडी। अलागे ई वीडियो पूर्तिगा चूसिन तर्वात मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी। ई काजु पनीर कर्री नी नानु बटर, नानु चपाती, पुल्का, रोटी मरियु बिर्यानीलल्लो कूडा चाला टेस्टीगा उंटुंदंडी। ई करीनी एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक पैन तीसुकोनी अंदुलो नेनु हाफ टी स्पून नेय्यि वेसुकुन्नानंडी, हाफ कप काजु याड चेसुकुन्नानु। काजुनि मंचिगा गोल्डन ब्राउन कलर लोकि वच्चेलागा వేయించుకుందాం। మరి ఎక్కువ వేగన అవసరం లేదండి, జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు। కర్రీ కోసం కడాయిలోకి నేను 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి, అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను। మా ఫైన్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ కర్రీకి సూటబుల్ గా బాగుంటుందండి। నేను 1/2 కప్పు ఆనియన్స్ తీసుకున్నాను, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేలాగా వేయించుకోవాలి। ఆనియన్స్ బాగా వేగాక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి। ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ స్మెల్ బాగుంటుంది। ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చక్కగా వేగిపోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్య మధ్యలో తిప్పుకోవడం వల్ల కింద మాడిపోకుండా ఉంటుంది। నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిస్ తీసుకున్నాను, అవి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। బాగా కలపాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కింద మాడిపోకుండా ఉంటుంది। 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం తీసుకున్నానండి, మాది కారం తక్కువ ఉంది అందుకే నేను అంత తీసుకున్నాను, మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు। 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ మరియు 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా వేగిపోయాయండి, ఇవన్నీ పచ్చి వాసన పోయే దానికోసం వేయించుకున్నాం మనం ఇలాగా। నేను 1 కప్ టొమాటో ప్యూరీ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ టొమాటోస్కి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను। అలా అయితే గ్రేవీ చాలా బాగుంటుంది। దీని మీద క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా చూసుకుందాం। క్యాప్ తీసాను చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో। టొమాటో పేస్ట్ ఆయిల్ పైకి వచ్చేసింది, ఇందులోకి మనం 1/2 కప్ కర్డ్ని యాడ్ చేసుకుందాం। ఈ కర్డ్ నేను బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి, అలా బీట్ చేసుకోవడం వల్ల కర్డ్ మంచిగా మెల్ట్ అయిపోతుంది కర్రీలో, గ్రేవీ థిక్నెస్గా బాగుంటుంది, ఎక్కువ గ్రేవీ కూడా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది। క్యాప్తో కవర్ చేసేద్దామండి ఒక 2 మినిట్స్। చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసిందో। ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయండి, నేను 1 కప్ పన్నీర్ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఇందాక మనం వేయించేసుకున్న కాజు ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను। బాగా మిక్స్ చేసుకోవాలి, క్యాప్తో కవర్ చేద్దామండి ఒక 2 మినిట్స్। కర్రీ చాలా బాగా వచ్చిందండి, ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది, గ్రేవీ అన్నీ ఈవెన్గా సరిపోయాయి। చూడండి ఎంత బాగుందో, ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం। రోటీ, పుల్కా, చపాతి, నాన్ బటర్ అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి కర్రీ అండ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది। చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా
यम्मी यम्मी गा दाबा स्टाइल काजु पनीर करी नी इला प्रिपेर चेसुकोवालो इंट्लो ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.